ప్రకాశం జిల్లా పెద్దడోర్నాల్లో స్థానిక కొత్త మసీద్ బజార్లోని ఇందిరా నగర్లో గత కొంతకాలంగా వర్షపు నీరు మురుగునీరు రోడ్లపైకి రావడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. దీనిపై 19 న్యూస్ గతంలో వార్త ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా దోర్నాలకు వచ్చిన మంత్రి ఆదిమూలపు సురేష్ కి కాలనీ వాసులు తమ సమస్యను వెల్లడించారు. దీంతో సానుకూలంగా స్పందించిన మంత్రి వెంటనే కాలనీ మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. స్థానిక మహిళలు తమ ఇబ్బందులు తెలియజేసి మురుగునీరు నిల్వ ఉండకుండా తమకు న్యాయం చేయాలని, మురుగునీరు నిల్వ ఉండడంతో కోవిడ్, డెంగ్యూ, డయేరియా వంటి వ్యాధులు ప్రబలడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నామని మంత్రి ముందు వాపోయారు. తక్షణమే స్పందించిన విద్యాశాఖ మంత్రి సురేష్ ఈ సంఘటన స్థలానికి స్వయంగా వెళ్లి పరిశీలించి సంబంధిత అధికారులను పిలిచి తీవ్రంగా హెచ్చరించారు. తక్షణమే మరమ్మతులు చేయించి కాంట్రాక్టర్లను మార్చవలసిందిగా తెలియజేశారు. కాంట్రాక్టర్లను యుద్ధ ప్రాతిపదికన మార్చాలని ఎంపీడీఓ ఆదేశించారు. స్వయంగా తమ బాధలను పరామర్శించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కి స్థానిక మహిళలు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు. మొత్తం కంప్యూటర్ తీసుకోరు వీళ్ళు ఇంట్లో వాళ్ళు మొత్తం ఆడపెట్టే మొత్తం తెలియదు. ఇప్పుడు కాలేజ్ చేశాను.